ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ నాలుగు రాష్ట్రాల్లో అత్యధిక మెజారిటీతో సీట్లు సాధించి ప్రభుత్వం ఏర్పాటుకు సన్నద్దమవుతున్న సందర్భంగా నార్సింగి మండల కేంద్రంలో బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో గుర్రాల మహంకాళి ఆధ్వర్యంలో విజయోత్సవ సంబరాలు ఘనంగా నిర్వహించారు. అనంతరం బీజేపీ నాయకులు మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీతోనే భారతదేశ అభివృద్ది సాధ్యమని, నాలుగు రాష్ట్రాల్లో ప్రజలంతా బీజేపీకి పట్టం కట్టారని, రాబోయే శాసనసభ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో సైతం బీజేపీ అధికారంలోకి రావటం ఖాయమని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు గుర్రాల మహంకాళి, జిల్లా ఉపాధ్యక్షులు సత్యపాల్ రెడ్డి, మండల ఉపాధ్యక్షులు మైలారం లక్ష్మణ్, కిసాన్ సెల్ మండల అధ్యక్షులు మైలారం హరిబాబు, టౌన్ ప్రెసిడెంట్ శీర్ణ చంద్రశేఖర్, బొమ్మగారి రమేష్, గురుపాదం నరేష్, ఉన్నా రమేష్, వాసురాం పాండరి, స్వామి శ్రీనివాస్, సత్యనారాయణ, వినోద్, రాజు తదితరులు పాల్గొన్నారు. భారతదేశంలో నాలుగు రాష్ట్రాల్లో విజయదుందుబి మోగించిన సందర్భంగా నార్సింగి మండల శాఖ తరపున బీజేపీ ఆధ్వర్యంలో సంబరాలు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా 2023లో తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో కూడా ఇదే విధంగా ఫలితాలు పునరావృతమవుతాయని ఈ సంకేతాలే ముందస్తుగా సంకేతాలు వెలువడుతున్న సందర్భంగా భారతీయ జనతా పార్టీ కేసీఆర్కు ఒకటే విషయం చెప్తా ఉన్నాము. 2023లో ఖచ్చితంగా ఏదైతే కాషాయ జెండాని నువ్వు కాషాయ జెండాని పాతాలలోకం తొక్కుతామని అనుకున్నావో, కాషాయ జెండాని పాతాలలోకంగా తొక్కడం కాదు, కాషాయ జెండాని తెలంగాణలో చాన్మీరాని మీద ఎగరేసి నీ యొక్క పింక్ కలర్ జెండాని పాతాలలోకం తొక్కుతామని ఈ సందర్భంగా బీజేపీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మన భారతదేశము ప్రపంచ స్థాయిలో తీసుకుపోవడం జరుగుతుంది. అలాంటి మహోన్నతమైన వ్యక్తి ఈ భారతదేశానికే తగినటువంటి వ్యక్తి అని ప్రతి కార్యకర్త, ప్రతి మన భారతదేశంలో ఉన్న 130 కోట్ల జనాభా అంతా మన భారతదేశ ఘనత ప్రపంచ దేశాలకు చాటి చెప్తున్నటువంటి నరేంద్ర మోడీ గారికి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి సంబంధించినటువంటి నిన్న జరిగిన ఎలక్షన్లో నాలుగు రాష్ట్రాల్లో విజయదుందుబి బీజేపీ కైవసం చేసుకుంది. ఈ శుభ సందర్భంలో నార్సింగి మండల శాఖ ఆధ్వర్యంలో నార్సింగి గ్రామ ప్రజలతోటి మేము సంబరాలు జరుపుకోవడం జరిగింది. రానున్న సబ్కా సా సబ్కా వికాస్ అనే నినాదంతో మోడీ గారు భారతదేశాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు. గత సంవత్సరం 70 సంవత్సరాల నుంచి పరిపాలించినటువంటి కాంగ్రెస్ మట్టి కరిచిపోయింది. ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి స్కామ్లు అనుకో, వాళ్ళు చేస్తున్నటువంటి ఎలాంటి అనేది భారతదేశంలో ఉన్న ప్రజలందరూ గమనించారు. భారతీయ జనతా పార్టీ నార్సింగి మండల శాఖ ఆధ్వర్యంలో మన దేశంలో ఈ ఎన్నికల సందర్భంగా 5 రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో 4 రాష్ట్రాలను బీజేపీ కైవసం చేసుకుంది. ఈ సందర్భంగా నార్సింగి మండల కేంద్రంలో మిఠాయిలు పంచి సంబరాలు చేసుకోవడం జరుగుతుంది. ఈ యొక్క రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో కూడా ఇదే పరిస్థితి ఎదురవుతుంది, ఇదే పరిస్థితి అవుతుంది. ప్రజలంతా భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారు. కేసీఆర్ గారు మీరు ఇక్కడికైనా ఈ టైంను కూడా సద్వినియోగం చేసుకొని ప్రజలకు కావాల్సిన సౌకర్యాలను కల్పించాలని చెప్పి మేము ఈ సందర్భంగా మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నాము.